పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారు? బొమ్మ వేనా?
Good morning, sir. Oh, Krishna and Nuvena Namata. Ravaira, Kucho. Thank you, sir. Nee project report to Chala Sarujanaya, Ardan Kaka. In Taki, Ide E Manishulu, E Bamolo, E Kotalo. This sand sculpture, eh? Chala is famous, sir. India prepared the value this Kundner. Ante Yiskanapiski, Bomolo Cheta Madegada? Exactly. ఆలనాడు అమర శిల్పి జక్కనల అంటి వాళ్ళంతా రాళ్ళ మీద బొమ్మలు చెక్కేవాళ్ళయ్య ఇప్పుడు ఆ కళ ఈసుకని పిసికి బొమ్మలు చేసే వరకు వచ్చిందన్నమాట సార్ అంత ఈజీగా తీసుకోకండి ఇది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఆర్ట్ అండి అమెరికా టూరిజం బోర్డుకి ఈ శాండ్ స్కల్ప్చర్ వల్ల కొన్ని మిలియన్ డాలర్స్ ఆదాయం ఉంది సార్ ఇస్ ఇట్ యా అయితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతున్నావు అన్నమాట అదంతా మీ చేతిలో ఉంది సార్ నీకు పెళ్ళైందా లేదండి ఆస్తులు అవి సార్ ఆ ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసమని ఓకే కొన్ని వేల అప్లికేషన్లు వచ్చాయయ్యా చూద్దాం సార్ దయచేసి అలా అనకండి ఈ కాంట్రాక్ట్ కోసం 5 సంవత్సరాలు ట్రై చేస్తున్నా సార్ ప్లీజ్ సార్ ఓకే ఓకే త్వరలోనే కలుద్దాం థాంక్యూ సార్ మొత్తానికి కృష్ణ గారి కాంట్రాక్ట్ ఓకే అయిందంటగా అవునన్నా నేను కూడా గోవా వెళ్తున్నా ఆల్ ది బెస్ట్ రా ఏం ఆల్ ది బెస్ట్ అన్న పని మంచి కూడా పడట్లేదు ఎలా పడతారా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిలకు ట్రై చేస్తున్నా ఒక్క అమ్మాయినా పడిందా అద్దం ముందు కూర్చొని కొంత సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలమ్మా సెల్ఫ్ రియలైజేషన్ అంటే అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని కూర్చుంటే అమ్మాయిలు పడరు బేసిక్ గా గెటప్ చేంజ్ చేయాలి హెయిర్ కి జెల్ గిల్లు కలర్ఫుల్ క్లోత్స్ గెటప్ టాటూస్ 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 అంటే తినేవా అన్న టాటూస్ అంటే తినే కాదురా జబ్బలకు పొడిపించుకుంటాం చూసావా పచ్చబొట్టు అది కొంచెం పోషగా వేయించుకోవాలి కంగ్రాట్స్ రా థాంక్స్ రా ఇన్ని కూడా గోవా తీసుకెళ్తున్నావు అంటగా వీడి మీద నాకు నమ్మకం ఎక్కువరా అందుకే ఇంకోటి కూడా తీసుకెళ్తున్నా నీకు అసిస్టెంట్ గారా ప్రయాణం ఎప్పుడు ఓ దునియా వెల్కమ్ హిందుస్తాన్ యహ గోవా యహ గోవా యహ గోవా మేరీ జాన్ వెల్కమ్ టు గోవా రాబర్ట్ రామ్ రెహమాన్ యహ గోవా యహ గోవా యహ గోవా మేరీ జాన్ దోబి దోరియా దోబి దొంగర్ సోబి చేడ్వా అని ప్రాయ్ శీతోల్ బారె జవన్ బోరే తుకరావతా మోజా బాయ్ అంగ డిస్కో rock show muda nachta meri tu novi gazarya goya eta koru romantic honeymoon na tonu odon kyoka tanga bod to chela this is goa this is goa this is goa ఓటి తీసుకురా బంద పోడ తిక్కలోనే తిన్నాలకు తీసుకుని వచ్చిన అన్నా పద హాయ్ సార్ Excuse me, any rooms available? Yes sir, but only in mixed dorms. Mixed dorms, sir? Yeah. Any separate room? No chance, sir. Doctors me jarutonde. And in addition, Goa Carnival is going on. So... Okay, even mixed dorms ante entra. Amma ila bayilu kalusuntara anna? Avuna? Nee. Tota teestha. Mari bathroom lo kuda okate untaya? Adi separate anna. Thank you. Welcome, sir. బబ్లు ఆ సీన్ కానీ జాగ్రత్త చూసుకోవాడు అసలే తిక్కలోడు అడుగు రేయ్ రేయ్ అవతారం ఏంట్రా ఉడాలోడ ఓహో టాటూసా రాజుగడి ఫార్ములానా మన ఊళ్ళో అడుక్కునేవాళ్ళ ఉన్నావు ముష్టి ఫేస్ నువ్వు దండం పెట్టుకుని తగలడు ఎలాగైనా ఫిగర్ పడేట్టు చేయి స్వామి ఆహా స్వామి పువ్వు రే గోవాలో ఫస్ట్ డే కొబ్బరికాయలో పువ్వు అంటే మన లైఫ్ ఏదో కొత్త మలుపు తిరగబోతుంది అనమాట ఫిగర్ పడిద్దేమో స్వామి ఈరోజు
రోజు కృష్ణాష్టమి, మా డాడీ పుట్టినరోజు. వాట్ ఎ కోయిన్సిడెన్స్. వావ్ స్వామి, కొబ్బరికాయల పువ్వు, మీరు సూపర్ అండి. ఏదమ్మా చూపించు. చాట్ అంటే ఇదేనమ్మా? చూడగానే కడుపు నిండిపోతుంది. చాలా సంతోషమ్మా, మొత్తం తింటాను. నేను బర్త్డే కేక్ అంతా రెడీ చేశాను, నువ్వు వెళ్ళి అందరిని పిలువమ్మా. అలాగే మావయ్య. వరలక్ష్మి అత్తయ్య, సర్ప్రైజ్ బర్త్డే పార్టీ రెడీ. వస్తున్నా. అశోక్ అన్నయ్య, పార్టీ రెడీ. వస్తున్నాను. తాతయ్య, తాతయ్య నీ ఫేవరెట్ లడ్డు. వద్దమ్మా, నాకు షుగర్ కదా. ఒక్కసారి తింటే ఏం కాదులే తాతయ్య, జస్ట్ కొంచెం ఇంతే. తాతయ్య యు నో వాట్, సంథింగ్ రియలీ స్పెషల్ హ్యాపెన్ టుడే. కృష్ణుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. వెరీ గుడ్, అంతా మంచే జరుగుతుందమ్మా. ఎవరు? నా బంగారు తల్లేనా? నీకెలా తెలిసిపోయింది డాడీ నేనని? నా బుజ్జి తల్లి గురించి నాకు తెలియదా? ఓకే ఒకసారి ఇలా రండి. ఏంటో చెప్పు. రండి చెప్తాను. ఇలా కృష్ణాష్టమి రోజు మా వాడు పుట్టినరోజు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎండలో పెట్టి చంపుతున్నాను. ఫిగర్ బాబు వాటర్ తీసుకురా. అన్న వస్తున్నా. సగం కోసారు. ఆ కవరింగ్ ఏంట్రా అంతలా ఉన్నావేంట్రా? నాకు రాలా? నాతో పెట్టుకోకరే. ఏలో పని చూసుకోపో. ఫోటోగ్రాఫ్ ప్లీజ్. సో క్యూట్. నువ్వు కూర్చోవచ్చు. సరే అన్నా. నువ్వు పెద్ద అందగాడు అనుకుంటున్నావా? అదేంటన్నా అలా అంటావు? బేసిక్గా నా గురించి నీకు తెలియదు.
సాఫ్ట్ గా కనిపిస్తున్నా అనుకుంటున్నావా? అని ఏదో ఫీలింగ్. అరే నా లైఫ్ లో ఎంత మందిని చూసుంటాంటా నీలాంటి వాళ్ళని? నిజంగా నాకేం తెలియదు అన్న, ఆమె వచ్చి మాట్లాడింది. ఇదే ఈ ఎక్స్ట్రాలే వద్దు. కృష్ణ గారికి ఒక మాట చెప్పానంటే నెక్స్ట్ క్షణం నువ్వు హైదరాబాద్ లో ఉంటావు. ఒక్క మాట అన్న వద్దన్న, ప్లీజ్ అన్న చెప్పొద్దన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. ఇదిగో ఇవన్నీ అడి ముందు డిస్కస్ చేయకు, ఇరిటేట్ అయిపోతాడు. నవ్వు. పెన్నీరా? ఏంట్రా పజిల్ ఆర్డర్ సార్? అన్న నీకు శాండ్విచ్ చెప్పనా అన్న? అన్నకు శాండ్విచ్, నాకు ప్లేట్ వడ సాంబార్ అన్న. నీకు వడ గోవా వచ్చి వన్ ఓన్లీ చెర్రీ. అన్న లైఫ్ అంటే సీరియస్నెస్ ఉండాలిరా, కమిట్మెంట్ లేని లైఫ్ కష్టం రా సీను. అయినా బీచ్లో అమ్మాయిలు గొడవ ఏంట్రా? ఎవరో ఇది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుందంటే ఫాస్టే. ప్రిన్సిపల్స్, వాల్యూస్, స్టాండర్డ్స్, ప్యాషన్, ఎథిక్స్ ఇలా కొన్ని ఉంటాయని విషయం తెలుసురా నీకు. ఎలాగైనా పడేయాలి. ఇలా అయితే కష్టం రా సీను. వాట్ దిస్? లోన్లీ చెర్రీ. మరి మెనూలో 300 రూపీస్ అని ఉంది. ఆస్ట్రేలియన్ చెర్రీ. అన్నా వడ తింటావా? ఓన్లీ దిస్. కర్మ దీన్ని తింటానికి 4 పుల్లలు. హాయ్. హాయ్. వరలక్ష్మి అత్తయ్య ఇమ్మంది. అలాగే. నాన్నగారు పంపిన బర్త్డే కేక్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏంటన్నా సుబ్బారావు గారు అయిపోయాడు. డాడీ అన్నయ్య అక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తారుగా. వచ్చేస్తారు. హాకీ స్టిక్ పెట్టుకున్నానా? పెట్టుకున్నాను. కమ్ ఆన్. ఐ యామ్ ఎక్సైటెడ్. షల్ వి గో? నీకు విషయం తెలుసా? డాడీ వాళ్ళకు సుబ్బారావు గారిని బ్లడ్ వచ్చే వరకు కొట్టమన్నాను. ఇంతకుముందు కథలు చెప్తే మీరు కొంచెం నమ్మినట్టు రియాక్షన్స్ ఇచ్చేవారురా, ఇప్పుడు ఇవ్వట్లా. ఈ మధ్య కథలు కూడా అలాగే ఉన్నాయి అన్న. సత్యభామ తెలుగు మూవీ.
సారే మేరీకి మ్యారేజ్ జరుగుద్ది, నేను జరిపిస్తాలే. నాకు ఆకలి లేదు కానీ మీరు చెప్పండి. ఇండియన్ టైప్ లో ఉన్నాయంటే ఆర్డర్ ప్లీజ్. అన్న ఒక ప్లేన్ దోశ, చట్నీ కొంచెం ఎక్కువ తీసుకురా. గోవా వచ్చి దోశ ఉంటే చట్నీ, వన్ వైట్ మూన్ గ్రీన్ మౌంటైన్స్, పచ్చని కొండల్లో చంద్రుడు, చూద్దాం. సార్ మీకు నథింగ్ నథింగ్ ఆకలేస్తుంది, కుమ్మేయాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడికి వస్తుందా రాదా? ఇదేంటి కేబుల్ ముక్కలు చూడదు? వైట్ మూన్ అంటే చాలా కోడిగుడ్డ అవసరం అంటారా ఇది నీకు? క్యాబేజీ తినాలా ఇప్పుడు? అన్న బాగుందా? బాగుంది, నైస్ టేస్టీ. నీ క్యాబేజ్ కూడా అయిపోతే వెళ్దామన్నా. అయిపోయిందిరా, పద వెళ్దాం. నేను తర్వాత వస్తాను మీరు. ఓకేనా? సరేనా. టూ ప్లేయర్స్ సెంచరీస్ చేయాలి, ఇద్దరు 94 లోనే ఉన్నారు. కానీ 7 రన్స్ కొడితే ఇండియా విన్ అయిపోతుంది. చాలా ఈజీ అండి. హై హై. ఎంత ఆలోచించినా చిన్న క్లూ కూడా దట్టడం లేదు. నేను చెప్పొచ్చా? ప్లీజ్. థ్యాంక్ యూ. సి 94 బ్యాట్స్మెన్, స్క్వేర్ కట్ కొట్టాడు. ఓకే, 3 రన్స్ తీశాడు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ కీపర్కి బాల్ విసిరేసాడు అనుకోండి. ఓకే, బాల్ ఓవర్ త్రో అయింది అనుకోండి. మళ్ళీ 3 రన్స్ తీశాడు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ బాల్ కీపర్కి విసిరేశాడు, అదొచ్చి వికెట్లో తేలింది, రన్అట్ అయ్యాడు. అంటే 94లో ఉన్నాడు సెంచరీ కొట్టాడు, నా స్ట్రైక్లో ఉన్నాడు స్ట్రైక్లోకి వచ్చాడు. ఆగన్నారండి, ఒక బాల్ ఉంది, ఒక రన్ తీస్తే ఇండియా విన్ అవుతుంది. సో ఎస్ 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 వెయిట్, లాస్ట్ బాల్ 94లో ఉండే బ్యాట్స్మెన్ 6 కొట్టి ఇండియాని గెలిపించాడు, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మై గాడ్ ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ మై సెల్ఫ్. No, with you. Nice. మీ నవ్వు నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు నన్ను నవ్వించడం నాకు బాగా నచ్చింది. ఓకే, బై ది వే మీరేం చేస్తుంటారు? నేను వావ్, సాండ్ స్కల్ప్చర్స్. yes, ఇది ఈ పక్కన ఉంది, ఇది ద్వారకా అండి. ఎక్సలెంట్. అండ్ మై గాడ్, కృష్ణ థాంక్స్. ఇది చేయడానికి 8 అవర్స్ పట్టిందండి. ఐఎమ్ అస్టానిష్డ్. ఏదో అండి మా రేంజ్ లో. నో, ఇట్స్ వండర్ఫుల్. చిన్నప్పుడు మా డాడీతో కొన్ని కంట్రీస్ లో సాండ్ స్కల్ప్చర్స్ చూశాను, బట్
ఇండియాలో ఇలాంటి ఆర్ట్ చూస్తానని నాట్ ఎవెన్ ఇన్ మై డ్రీమ్స్. మీరు చాలా సూపర్ అండి. అయ్యో అలాంటిదేం లేదండి, చిన్నప్పుడు చాలా మంది ఇసుకలో గుళ్ళు గోపురాలు కట్టే ఉంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా, కాకపోతే అదే మన ప్రొఫెషన్ అయింది. కృష్ణుడి బొమ్మ చాలా బాగా చేశారు. ఆయన కృష్ణ, మీరు సత్యభామ, మీరు కూడా కృష్ణేగా. ఒక్కసారి మీ మ్యాజికల్ ఫింగర్స్ ని పట్టుకోవచ్చా? నా చేతి వెళ్ళ నిజంగా సూపర్ అండి. అయ్యో నేను కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఓ చిన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ ఇన్స్పిరేషన్. ఓ దట్స్ గ్రేట్. ఓకే మీరు నా డిపార్ట్మెంట్ అయితే యా. మీరు రేపు ఫ్రీ అయితే ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కలుద్దామా? రేపు 11:00 ఫ్లైట్, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఓకే రేపు బిజీ. ఆయన కలుద్దాం అండి. వావ్ థ్యాంక్ యూ. హే ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ సత్యభామ. కృష్ణ యా. ఓకే బై బై సీ యూ. బై సీ యూ. ఓ మై గుడ్నెస్ నేను ప్రేమలో పట్టు వింటారు బాబు. తేనె తీయండి, చాలా పెద్దది. అడ్డంగా దొరికిపోయాంటారు బాబు. బాయ్ సత్యభామ. బాయ్. అసలే ఆగలేకపోయా, నీ అందమే చూసా నేను నీ బానిసైపోయా. నీ మాటలే విన్నా రాచిలకవనుకున్నా, తిన్నా పడుకున్నా నీ ఆలోచనే లేదే నినమున్న ఈ ఆనందమే. నీ నవ్వులే చూసా చూసా నే ఆగలేకపోయా, మే చూసా నేను బానిసైపోయా. ఇంతకాలము నాకు గుర్తులేదే, అలవాటు లేని గుబులే బహుశా నిన్నే బతికాయి కనులే తెలుసా. కలలన్నీ నీ వల్లనే, ఓ నా మనసు నీ ప్రేమ కోరనే, మదిలో నీ భావం నేను దాచలేని. మే చూసా
I think he is in love. I think I'm in love. Good night, Krishna. ఏంత ఇంగ్లీష్లో రాస్తుంది, అర్థం కావట్లే. రే రా అన్నా, నా ఫోటో లేదేంట్రా? నువ్వు సచ్చాగా పెడతానులే. సరే కానీ ఇదేంటో చదువు. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు ట్రావెల్ నార్త్ గోవా ఫర్ వీకెండ్ ప్లీజ్ కాంటాక్ట్ రూమ్ నెంబర్ 102 కోట్ నెంబర్ 28 లెవి అన్నా. అది మాకు తెలుసు, మీనింగ్ చెప్పు. ఎవరికైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయమని రాసి పెట్టింది. మనరువే అన్నా. ఫారెన్ ఫిగర్ లో ఉంది. లివి అంటే అమ్మాయిని గ్యారంటీ ఏంటి? లివి అనేది అమ్మాయిలే పెట్టుకుంటారు పేరు. సరే ఇదిగా వెళ్ళి ఒక కింగ్స్ ప్యాకెట్ తీసుకురా. డబ్బులు ఏం లేదన్నా. వెళ్ళ. నా డబ్బుతో సిగరెట్ ఎప్పుడు. లివి నోటీస్ బోర్డ్ నార్త్ గోవా. Are you interested to travel with me? యా ఉంటుందో ఏంటో అర్థం కావట్లే. యా మేబి వి కెన్ హైర్ ఎ జీప్. టాటూ చూపిస్తా ఫోన్ అయిపోద్ది. టాటూ? యా వెరీ నైస్ టాటూ. గుడ్ గుడ్ వర్క్. ఇక సిగ్నల్ ఇచ్చేసినట్టే. వీడికేదో పగిలినట్టుంది. చూసావా టయానికి వస్తావు నువ్వు. అన్నా సిగరెట్. అన్నా ఏమైందన్నా? లిప్ షీట్ రా. లిప్ షీటా? ఓ లిప్స్టికా? లివి నాకు ముద్దు పెట్టిందిరా. కంగ్రాట్స్ అన్నా. ఈ విషయం కృష్ణ గారు తనకు కుళ్ళుకుంటాడు. ఎందుకు కుళ్ళుకుంటాడన్నా? ఆయన గుళ్ళు లోలబడిపోయాడు పదా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో, నా పేరు కృష్ణ ఏంటో, తన పేరు సత్యభామ ఏంటో, నా హార్ట్ తనకు నచ్చడమేంటో, తన హార్ట్ నాకు నచ్చడమేంటో. అందుకేనేవరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవడో పెళ్లి ఖర్చులు భరించలేక అనుంటాలే అన్న. ఓహో నీకు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది రోయ్. ఒళ్ళంతా పినాయిల బూసి బీచ్ లో దొరిలించి బొమ్మనమ్మినట్టు అమ్మేస్తా అయ్యా దవ్వా. ఇలా రారా. అది కాదన్నా, మన చూడటం, నిన్న మాట్లాడటం, ఈరోజు లవ్ చేయటం కిడ్డీష్ గా ఉంది కదా. ఏంట్రా ఇది? అన్నా అన్నగు లోల పడ్డాడన్నా. ఇందాక వెళ్ళి మోన్ నిండా ముద్దులు పెట్టింది. ఇది ముద్దుల మార్క్. లవ్ లిప్స్టిక్ మొహం అంట. సారీ అన్నా. అది కాదురా, ఇవాళ రేపు 3 సెకండ్ లవ్ రా. నేను మాక్సిమం టైం ఆలోచించా 3 రోజులు. అమ్మని 9:30
నీతో మాట్లాడాలి, పన్నుంది కూర్చో. ఓకే. హాయ్. హాయ్. నాకు చిన్న డౌట్ అండి. రాత్రి మీ బాగా నిద్రపెట్టిందా? మీరు నన్ను అయితే నైట్ ఒక క్షణం కూడా వదలలేదు. వాట్ వాట్ రబిష్! నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది. అదేంటండి, నిన్న మనం ఇక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాగా. నిన్న? నేను అసలు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అదేంటండి, మీరు జోక్ చేస్తున్నారు నాకు తెలుసు. యు ఆర్ కిడ్డింగ్ మీ. ఐ థింక్ మీరు నన్ను ఏడిపించాలనుకుంటున్నారు. హలో, వన్ సెకండ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సత్య, రండి సార్, మనం మాట్లాడాలి నిన్న కలిసి. చెప్తే అర్థం కదా, ఇంకోసారి రెస్టారెంట్కి వచ్చి మా అమ్మాయిని డిస్టర్బ్ చేసామనుకో, చంపేస్తా. నాకు నచ్చిన అమ్మాయి కనపడడం ఏంటో, నేను ప్రేమలో పడడం ఏంటో. స్లోగారా, నా పేరు కృష్ణ ఏంటో, తన పేరు సత్యభామ ఏంటో. ఏయ్ స్లోగా, చూసి పెట్టరా. నాట్ తనకు నచ్చడం ఏంటో, తన హార్ట్ నాకు నచ్చడం ఏంటో. అందుకేనే వరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఏంటన్న ప్రాబ్లం? అది కాదన్నా, మన రాము గారి మ్యాటర్ తీసుకో. ఆ మహాలక్ష్మి వెనకాల ఒక్కట రెండా ఎన్నేళ్ళు తిరిగాడు, వందల వేల లక్షలు ఖర్చు పెట్టించింది. చివరికి ఆ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చాక ఇక్కడికి హ్యాండ్ వాడికి షేక్ హ్యాండ్ ఒకేసారి ఇచ్చింది. అన్నా, ఈ అమ్మాయిలందరూ ఇంతే అన్నా, అవసరం తీరేంత వరకు హవర్ యూ అంటారు, అవసరం తీరాక హూ ఆర్ యూ అంటారు. అందుకే లేడీస్ని తక్కువ అంచనా వేయకూడదన్నా. బ్యాటరీ వీక్ అయిందిరా, వెళ్ళి చార్జింగ్ పెట్టినా? అవసరం లేదు, పంజుడు. ఓకే అన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. స్టీవ్, అక్కడ ఆర్డర్ చూడు. మహమ్మద్, నువ్వు బాబు, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలి రా, పని ఉంది. ఎలా చెప్పను, నీకెన్నిసార్లు చెప్పాలి? సత్య మామూలు మనిషి కాదు, తన్ని మేమందరం ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. సత్య తల్లి లేని పిల్లవుతుంది. ఇంట్లో వాళ్ళు తన చాలా గారాబంగా పెంచారు. తనంటే అందరికీ పంచి ప్రాణాలు. సత్య చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి తన తాతగారింట్లో గడపడానికి గోవాకు వచ్చేది. అలాగే పోయిన సంవత్సరం ఆగస్టులో ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చింది. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే, బాగానే ఉన్నాను. అంత సీన్ లేదులే కానీ చెప్పు. లేదు సత్య, కొంచెం హెడ్డేక్గా ఉంది. అచ్చరే, రేపు మీ డాడీ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ సంగతి ఏంటి? నువ్వు అనవసరంగా టాపిక్ చేంజ్ చేయకు. మేరీ, మనం 20 ఇయర్స్గా ఫ్రెండ్స్. నాతో కూడా చెప్పవా? సుబ్బారావు ఏమన్నాడు? నాకు వచ్చే అలెన్సెస్ అన్నింటినీ పాడు చేస్తున్నాడు. నేను 10 ఇయర్స్గా ఎవరితోనూ లవ్లో ఉన్నట్టు అంతా టామ్ టామ్ చేస్తున్నాడు. డాడీ చాలా అప్సెట్ అయ్యారు, నాకేం చేయాలో తెలియట్లేదు. పదా చెప్తాను. ఎక్కడికి? పీటర్ సుబ్బారావు, యు నో సత్య, జస్ట్ గెట్ ఇన్ నౌ. హాయ్ మేరీ. హలో మేరీ. కామన్ సెన్స్ ఉందా నీకు? ఏంటి మా మేరీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంట? మా మేరీయా,
మా మేరీ అంటే మేరీ నాది. ఐ పీటర్ సుబ్బారావు ఇల్ మ్యారీ టు మేరీ, సో మేరీ ఇస్ మై నేనా. ఏ నాకు కోపం వచ్చిందనుకో. అయి బాబా భయమే హత్తండి. ఏంపీకి ఎత్తావేంటి? ఎక్కడో హైదరాబాద్ నుంచి గోవా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చా అని తెలిగిపోయావా? ఎలవా ఎలవా ఎలా సుబ్బారావు సుబ్బారావు. ఓసే సత్య, మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నూలే. మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నూలే, అవని నూలే. లే 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 ఎలా. I will see you tomorrow. Oh, 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 oh. Yemi nadu, yemi nadu. Hey, alagaj distra? Alagaj. Hey! ఎప్పుడు చూసినా తిండుకోలేనా? ఓసే పిచ్చి మొహమా, భగవంతుడు మనిషిని పుట్టించింది, ఇన్ని వేల కూరగాయలు సృష్టించింది తినటానికేనే. అదేంటో గాని బావా, ఒకసారి తిన్న కూర రెండోసారి మళ్ళీ నాకు తినాలనిపించదు. అవును, ముసలాడు ఎక్కడ ఉన్నాడు? మెడికల్ చెకప్ వెళ్ళాడు. ఓ, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అవును, షుగర్ కంట్రోల్ అనేది ఉంది కదా. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓ అరే అశోక్, షాప్ పబ్లిసిటీ అంతా నువ్వే చూసుకుంటున్నావా? అవును మావయ్య. ఎందుకు? ఆ నడుము మ్యాటర్ బాగా క్లిక్ అయిందిరా. అవును, దట్ క్యాంపెయిన్ వాజ్ అ బిగ్ సక్సెస్. అవును, గ్రాఫిక్స్ ఆ ఒరిజినల్ ఒరిజినలే. ఏ ఎవర్రా అమ్మాయి ఇప్పుడు అదంత అవసరమా? ఏం లేదు, ఫోర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎవర్రా అమ్మాయి చెప్తానులే, కానీ నువ్వు ముందు తిను. అలాగే. హలో, హౌ ఆర్ యు? ఈవినింగ్ టీ పార్టీ అంటే చాట్ లాంటి ఏదైనా పెట్టి లైట్ స్నాక్స్ పెట్టే. ఓకే, యా, డే ఆఫ్టర్ టుమారో. బై. చాట్ అంటే ఏంటమ్మా? సూపర్ గా ఉంటుంది మావయ్య, హైదరాబాద్ లో ప్రతి గల్లీలో దొరుకుతుంది. రియల్లీ? నేను ఎప్పుడు తెలియదే. ఓకే మావయ్య, రేపు మీకు చాట్ చేసి పెడతాను. అంతా మీకే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా చాటే, మొత్తం నాకే. ఓకే. నేను హైదరాబాద్ లో ఈ డ్రెస్ కొన్నాను, ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. సర్లే, మా అత్తగారు మొన్న ఉగాదికి ఈ చీర పెట్టారు, ఎలా ఉంది? వా, కలర్ చాలా బాగుంది. ఈ సారీస్ వేసుకోవాలంటే పరమ బోర్. నీకు అంత సీన్ లేదు, ఉండు. నీకోసమని బెంగళూరులో దీపం శారీస్ నుంచి హాఫ్ శారీస్, గాగ్రా చోళీలు తీసుకొచ్చాను. రేపు పండక్కి ఇవే వేసుకోవాలి, లేకపోతే అంతే. అతయ్య ప్లీజ్, నేను ఇష్టపడి మరీ డ్రెస్ కొనుక్కున్నాను. ప్లీజ్ 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 అతయ్య, ఇదే వేసుకుంటా. సర్లే, నేను పట్టు చీర కట్టుకుని ముసల్దాన్లా ఉండాలి, నువ్వేమో ఈ డ్రెస్ వేసుకుని కులుకు. అంత సీన్ లేదు, నువ్వు ఈ బట్టలే కట్టుకుంటున్నావు. రేపు కృష్ణాష్టమికి మాత్రం ఈ డ్రెస్ వేసుకుంటాను, ఓకేనా? సత్య, ఆ సుబ్బారావు గురించి ఒక్కసారి ఆలోచించవే, అవసరం అంటావా? ఒక్కసారి డిసైడ్ అయితే అంతే. 10:30 అవుతోంది, నువ్వు ముందు వెళ్ళు. రేపు మార్నింగ్ షార్ప్ 5:00 ఇక్కడ ఉండు. డాడీకి కేక్ తీసుకురావాలి, ఓకే? గుడ్ నైట్. ఏంటి తాతయ్య, వాటర్ రిపేర్ చేయించచ్చుగా? ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే ఇదిగో అంటారు అదిగో అంటారు. ఏంటి, నువ్వు ఇంకా పడుకోలేదా? రేపు డాడీకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ, డాడీకి ఎలాంటి డౌట్ రాకూడదు. ఓకే ఓకే. ఏంటి గోడ విరిగిపోయింది? ఏ, నేను హైదరాబాద్ లో లేటెస్ట్ ఆల్బమ్ కొన్నాను, నీకు వినిపిస్తాను, ఉండు.
నమ్మలేకపోతున్నాను. నమ్మను కూడా. ఇదంతా అబద్ధం అవ్వాలని కోరుకొని మనిషి ఊళ్ళోనే లేడు, కొలవని దేవుడు లేడు. మరి నిన్న సత్య తన మాటల్లో వాళ్ళ ఫాదర్ బర్త్డే అని హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పింది. గత సంవత్సరం ఆగస్టు 22న సత్యకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో బ్రెయిన్ కి దెబ్బ తగలటంతో అమినేషియా అనే దారుణమైన మతమార్పు జబ్బుతో సత్య సఫర్ అవుతుంది. తనకి యాక్సిడెంట్ అయిన ముందు రోజు వరకు తన జీవితంలో కలిసిన వ్యక్తులు, జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుంటాయి. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి కలిసే వ్యక్తుల్ని, చేసే పనుల్ని, జరిగే సంఘటనల్ని రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. ఇప్పుడు నిన్ను గుర్తుపట్టుకోవడానికి కారణం కూడా అదే. ఒక మాటలో చెప్పాలంటే సత్య ప్రతిరోజు ఆగస్టు 22 అనుకుంటుంది. అదే రోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు, పైగా కృష్ణాష్టమి. గత సంవత్సరం రోజులుగా సత్య చేసిన పనే ప్రతిరోజు చేస్తుందయ్యా. సత్య చేసిన పనే ప్రతిరోజు చేస్తుందయ్యా. సత్య చేసిన పనే ప్రతిరోజు చేస్తుందయ్యా. చాలా సంతోషం అమ్మా, నీకు బర్త్డే సెటప్ అంతా రెడీ చేశాను. వీళ్ళందరినీ పిలువమ్మా, వెళ్ళు. రియల్లీ వెళ్ళు. ఓకే, వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, చాట్ నీ బొందా? తింటూ బతకాలిరా తమ్ముడు, చాట్ తింటూ చావాలిరా. తింటూ బతకాలిరా, తింటూ బతకాలిరా. ఎవరు ఎవరు నా కళ్ళు మూసింది? వరాలా? ఆ బంగారు తల్లే? నా బంగారు తల్లే. ఏంటి చెప్పమ్మా? డాడీ మీకో సర్ప్రైజ్, నాతో రండి. చెప్పమ్మా చెప్పమ్మా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, ఒక 2 మినిట్స్ కూడా ఓపిక పట్టలేరా? ఓకే 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 ఓకే. ఆ వస్తున్నా. పద పద. స్ట్రైట్ స్ట్రైట్, నౌ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అగైన్ లెఫ్ట్ లెఫ్ట్, వస్తున్నా. వచ్చేసా? తీరిందమ్మా, తీరింది, బాగా తీరింది. ఇలా కృష్ణాష్టమి రోజు మా వాడి బర్త్డే రావడం ఇంకా హ్యాపీగా ఉంది. కరెక్ట్ కరెక్ట్. ఇలాంటి ఆపర్చునిటీ రావాలంటే పెట్టి పుట్టి ఉండాలి. బావా నువ్వు చాలా అదృష్టవంతుడు బావా, అంత దైవ కృప. నువ్వు కొట్టు, నువ్వు పొడు. అయిపోయింది బావా, బర్త్డే అయిపోయింది. నాకు షుగర్ అమ్మా వద్దు. ఈ రోజు కృష్ణాష్టమి కదా, ఈ ఒక్క రోజు తింటే ఏం కాదలే తాతయ్య. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్ ఏంటండి ఈ రిపోర్ట్ ఏంటి? ఒకసారి చూడండి, మీరు ఎప్పుడు చూసినా ఆండ్రైట్ ఆండ్రైట్ అంటారు. ఈ షుగర్ లెవెల్స్ చూడండి ఎలా పెరిగాయి. ఏమండి ఈయన మీకు తెలియకుండా స్వీట్స్? లేదండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా అయితే చాలా కష్టం అవుతుంది. యూ షుడ్ టేక్ కేర్. తీసుకుంటాం సార్, కేర్ తీసుకుంటాం, కానీ మీరు పదండి. ఏంటి నోట్లో ఏదో ఉంది? ఏది నోట్లో తెరవండి. సార్ 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 సార్, ఇదిగోండి ప్రసాదం. నా మీకు షుగరా? నాకేం షుగర్ లేదు. మరి తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఒకటి చాలు కదా సార్. సార్ నాకు చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? భలేవారు సార్, అడగండి. ఇలా ఇల్లంతా డెకరేట్ చేసింది, ఇవాళ ఏదైనా పండగ? అంటే ఇవాళ సోమవారం కదా సార్. సోమవారమా? ఎస్ మండే. నేను మొన్నొచ్చినప్పుడు కూడా ఇలానే డెకరేట్ చేసింది. అంటే ఆ రోజు శుక్రవారం కదండి. అంటే మరి ఇప్పుడు రేపు? రేపు మంగళవారం కదండి, సేమ్ డెకరేషన్, ఇలాగే పండగ చేసుకుంటాం. అంటే మీరు ఇలా వారం అంతా పండగ చేస్తూనే ఉంటారా? వారానికి 7 రోజులే కదా సార్. అంటే ఇలా ప్రతిరోజు? మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు సార్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా లైఫ్ అవ్వలేదు, ఒక్క జోకర్ కూడా పడలేదు. పక్కనే ఉన్నాడు కావడం. సత్యభామ వస్తోంది రోయ్. మేరీకి మ్యారేజ్
జరుగుద్ది, నేను జరిపిస్తా. లే లే లే, నాతో పెట్టుకోకురా రే. వీళ్ళన్ని పట్టేసుకున్నాను, ఇప్పుడు చెప్పవా ఆ అమ్మాయి ఎవరు? చెయ్యొద్దు చెప్తాను. వదలు, ఒకసారి చెప్తాను, క్యాచ్ చేయాలి. ఓకే చెప్పు. ఏంట్రా చెప్పానుగా, ఓసారి చెప్తాను. ఇప్పుడు చూడు, యువరాజ్ సిక్స్ కొడతాడు. ఎస్, 5,000 పందు. ఓకే, కమాన్ 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 కమాన్. ఎస్, 5,000 5,000. అశోక్, నీకు అన్ని ఎలా తెలుస్తాయి? డాడీ అన్నకి 5,000 ఇవ్వు. అలాగే మా. వావ్, యు విన్. చెప్పరా ఎవర్రా అమ్మాయి? బాగా ఇబ్బంది పెట్టేస్తున్నా మావయ్య. సరే ఓ పని చేద్దాం, ఈ 2 వేళల్లో కరెక్ట్ వేలు పట్టుకున్నావు అనుకో, నీకు చెప్తాను. ఓకే పట్టుకో. అబ్బా, ఆ ఏలు పట్టుకున్నావు ఏంటి మావయ్య? ఏమైందిరా? చెప్పొద్దని నువ్వే కోరుకున్నావు. నువ్వేంటే నవ్వుతున్నావు? ఆ గుడ్లు పీకేస్తాను. ఆ లిప్స్టిక్ ఏంటే, నువ్వేమన్నా నడుము మీద ముడతలున్న అమ్మాయిలా ఫీల్ అవుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జింబిడి బంబిడి చేస్తా మామయ్య. సచ్చ, మన పని మనం చేసుకుంటే ఉండే థ్రిల్ ఇంకా దేనిలో ఉండదు. రండి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. మహా థ్రిల్! గోడ కట్టడంలో థ్రిల్ ఏంట్రా? తాడి పెరిగినట్టు పెరిగావు. రోజు పడేయటం కట్టుకోవటం, పడేయటం కట్టుకోవటం, థ్రిల్! సూపర్ థ్రిల్! వావ్, వాట్ ఎ మ్యాచ్! అసలు గంగులి పోస్ట్ చూడాలి, ఆ షర్ట్ తిప్పడం. మై గాడ్, హి లుక్స్ సో గుడ్. యా సత్య, ఎక్స్క్యూజ్ మీ. కరెక్ట్ కరెక్ట్. వన్ సెక్. సార్, ఇది మీది. థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ. బిల్లింగ్ అక్కడ. అసలు గంగూలీ ఫోర్స్ చూసి మన ఫ్రెండ్స్ అందరూ ఫ్లాట్ తెలుసా? ఓకే ఓకే, ముందు విను, రేపు 12:00 కి హైదరాబాద్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఓకే, నన్ను రిజిస్టర్ చేసుకోండి అమ్మా. పిఎన్ఆర్ నంబర్లు కూడా వచ్చినాయి. ఓకే, రేపే ప్రయాణం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రావాలి. ఓకే, రేపు నేనే పర్సనల్ గా వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే, బాయ్. టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి, రేపే ప్రయాణం, పిఎన్ఆర్ నంబర్లు కూడా వచ్చినాయని చెప్తున్నా. మీరు హైదరాబాద్ కి, మేము బెంగళూరుకి, ప్రయాణం కదా, అది చెబుదామని. అసలు గంగులీ పోస్ట్ చూడాలి, ఆ షర్ట్ తిప్పడం. మై గాడ్, హిస్ మేడ్ ఇన్ యువర్ ప్రౌడ్. ఏమంటారు భూలోకం మావయ్య? నేనేమంటానమ్మా, నువ్వేదంటే నేను అదే అంటాను. నువ్వు అన్నది ఏనాడైనా నేను కాదన్నానమ్మా. ఈరోజు క్రికెట్ మ్యాచ్కి బాగా కలిసి వచ్చింది. తిది, వారం, నక్షత్రం అన్నీ చాలా బాగున్నాయి. బాగా ఆడేస్తున్నారు, ఎంత బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడితే ఇండియా డెఫినెట్ గా 2007 వరల్డ్ కప్ గెలుస్తుంది. కరెక్టేనమ్మా? త్వరగా ప్యాక్ చేయండి. చాలా కరెక్ట్, ఎంత క్లియర్ గా చెప్తుందో. గుడ్ నైట్. నిజమైన ప్రేమంటే ఏ స్వార్థం? బర్త్డే కేక్ కోసం అమ్మా. అవును మామయ్య. వచ్చేసిందిగా, రాత్రి డయానా పంపించింది. మరి మేరీని రమ్మన్నాను? వద్దని చెప్పి ఫోన్లో చెప్పానమ్మా. అలాగే మామయ్య. ఇదిరా సత్య పరిస్థితి. ప్రతిరోజు తను ఆగస్టు 2 అనుకుంటుంది. అయినా ఈరోజు 3 కదన్నా. తనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే చెప్పుందిరా.
నాకు అర్థం కాల. పూర్తిగా చెప్పనేరా, యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సత్య ఎవరినైనా కొత్త వారిని కలిస్తే, సపోజ్ నన్నే కలుస్తుంది కదా, సాయంత్రం వరకు నాతో సరదాగా ఉంటుంది, ఏవో కబుర్లు చెప్తుంది. కానీ నేను నిద్రపోయిందంటే రేపు పొద్దున్న నేనెవరో కూడా మర్చిపోతుందిరా. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి జబ్బు ఎవరికి రాకూడదురా బాబు. ఓహో, మీరు సూపర్ అన్న. ఏంట్రా? అవునన్నా, ఈరోజు అంతా మీరు అమ్మాయితో ఎంజాయ్ చేసి రేపు పొద్దున్న హైదరాబాద్ వెళ్ళిపోయారనుకోండి, ఆ అమ్మాయికి ఏం గుర్తుండదు, ఇక ప్రాబ్లమే ఉండదు. అసలు ప్రపంచంలో అమ్మాయిలందరికీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే సూపర్ ఉంటుంది. నీది నోరా మున్సిపాలిటీరా? ఒరే, అమ్మాయి పేషెంట్ రా. ఐడియా ఇస్తే కూడా తిట్టాలా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తుంటే ఆర్ట్ని ప్రేమించే మనిషిలా ఉన్నారు. మీ దగ్గర ఒక ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇది వైజాగ్ యారాడ బీచ్ అండి. ఈ బోట్ లో ఒక ఫిషర్ మ్యాన్ తుకితే ఉలోయిత మాకాకాయ కోడ్న బారాచర్ ఓసాయించారు. సారీ, మీకు తెలుగు రాదు కదా. Maybe he's in love. What the? Anything wrong? I don't know. I think he's trying to butterfly that girl. See there? ఏమైంది? ఇంగ్లీష్ చదవడం రాదు. మీకేం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ చేస్తాను. మీ హెల్పింగ్ నేచర్కి థ్యాంక్స్. అవసరం లేదు, నేనే చూసుకుంటాను. మీరు నా టేబుల్ దగ్గరికి రండి, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మీకు ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాను. ఓకే, బి అంటే ఏకీసీకి మధ్య వచ్చేదే కదండి. వావ్, సూపర్. యా, yes, వెరీ గుడ్. నెక్స్ట్ సి అంటే చందమామ ఆకారంలో ఉంటుంది, అదే కదా? మీ డాడీ బర్త్డే బాగా సెలబ్రేట్ చేశారన్నారు కదా? అవును, బాగా సెలబ్రేట్ చేసాం. ఎంత పెద్ద కేకో తెలుసా? పెద్ద కేకా? ఓ, ఐఎమ్ సారీ. మీరు పాఠాలు చాలా బాగా నేర్పారండి. అవును, మీరేం చేస్తుంటారు? ఎవ్రీ సండే సెకండ్ క్లాస్ పిల్లలకి పెయింటింగ్స్ నేర్పిస్తూ ఉంటాను. పెయింటింగ్స్? ఓ, దాట్స్ గ్రేట్. మీకు నా మ్యాజికల్ ఫింగర్స్ పట్టుకునే ఛాన్స్ ఇస్తున్నాను. ఓ రియల్లీ? యా. వావ్, బ్యూటిఫుల్ అండ్ ఆర్టిస్టిక్ ఫింగర్స్. ఎంత ధైర్యం రా నీకు, పరిచయం 2 గంటలు కూడా అవ్వలేదు. 2 అవర్స్. Feel the bass kick, push the tempo, 'cause you know how we do it for the Y2K perspire. Thank you.
ఊరిని పటాయించి నీకు పట్టు వాళ్ళు విక్రమార్కులు ఎక్కడ ట్రై చేస్తుండు, ఏం లాభం? ముద్దు ముచ్చకంటే కాదు కూడదంటూ మూతే ముడుచుకుంటే నాపై నీకు టౌటే చిలక చిన్న మాట అలకే ఎందుకంట ప్రేమే ఉన్న చోట ఇంకా అంత డౌట బిర్యానీలే తిన్నమ్మాని బీరు బీరు కొట్టమ్మాని తిరుగుతుంటే నీ కోసం కొంచెం నవ్వరాదె నా కోసం హలో మేడం సత్యభామ పైన కోపం లోన ప్రేమ చెదిరి కేరో కర్మకాలి టచ్చయ్యానొక్కసారి మౌనం కన్న శిక్ష ఇంకోటుండదంట కడితే మనము కంట అవదా కనుల పంట రిలీజ్ రోజే మార్నింగ్ షోకి క్యూలే కట్టే ఫ్యాన్స్లాగా నిలిచి ఉంటే నీ కోసం చూపకుంటే న్యాయం హలో మేడం సత్యభామ పైన కోపం లోన ప్రేమ నీవు నేను ఏకమైతే స్వర్గ నీవు లేని జీవితమే పెద్ద శాపం వెళ్ళి చూడరా వాడిని చూడన్నా నన్ను ఫాలో అవుతున్నాడు ఒకసారి చెప్తే అర్థం కదా నీకు ప్లీజ్ సార్ మీరు మీ అమ్మాయి విషయంలో చూపించే తపన తన మీద చూపించే ప్రేమ అన్నీ నాకు తెలుసు సార్ అందుకే మీరంటే నాకు చాలా గౌరవం మీ అమ్మాయి నేను చాలా ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే సత్యను పెళ్లి కూడా చేసుకుంటాను కుదరదు బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం గడపడం కుదిరే పని కాదు మా అమ్మాయి పరిస్థితి నీకు తెలియదు లేదు సార్ నాకు అన్ని పూర్తిగా తెలిసి మీతో ఇంకా మాట్లాడినా రేపు పద సార్ సార్ పోరా మళ్ళీ రెస్టారెంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ నాకు కనిపించావో నీ ఊరు పంపడానికి డెడ్ బాడీ కూడా ఉండదు జాగ్రత్త నలుగుతుంది సరే ఇంటికి వెళ్తే వాళ్ళన్న నా డెడ్ బాడీ మా ఇంటికి పంపుతాను హోటల్కి వెళ్తే ఆ గుండోడు నన్ను కైమ కొడతాను సో ఇలా హైవేలో మనం ప్రతిరోజు లవ్ స్టోరీ నడపాలన్నమాట ఓకే యా కృష్ణ రెడీ స్టాప్ 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 హే కార్ ట్రబుల్ హా యా సడన్ గా నా కార్ బ్యాటరీ డ్రాప్ అయిందండి మీ కార్ బ్యాటరీతో స్టార్ట్ చేసుకో పర్వాలేదు నో ప్రాబ్లం థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అందరికి మీలాగా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉండదు థ్యాంక్ యూ యు ఆర్ సో గ్రేట్ ఐమ్ సారీ అండ్ ఐమ్ జస్ట్ కిడ్డింగ్ ఓ మై గాడ్ ఇలాగే మా చిన్న తాతగారు జీప్ స్టార్ట్ చేయబోయి షాక్ కొట్టి చచ్చిపోయారు I can't believe you actually fell for that! Good shot. You're super, Andy. I'm Krishna. You're super. I'm Satyabhama. Yeah. Era, are you correct? Hey. అమ్మాయి వచ్చే టైం అయింది జాగ్రత్త అవకాశం వచ్చిందని ఓరెచ్చుకో మాకు పగిలిపోదు అలా అంటారు అన్నా నేను అన్నాను కదా కానీ
పట్టదు పట్టదు. ఇదేంటి అలా పరిగెత్తుంది? చచ్చిపోతాడండి వాడు. ఇంతకీ వాడు మిమ్మల్ని ఎందుకు కొట్టాడు? కత్తి చూపించి డబ్బులు ఏమని బెదిరించాయండి. అంతలోకి మీరు వచ్చి సేవ్ చేశారు, చాలా థాంక్స్ అండి. ఐ యామ్ సత్యభామ. ఐ యామ్ ఓసే తింగర్ దానా, నన్ను ఎందుకు పనికి రాకుండా చేసావు కదా? నేను పోతరా రే. మామ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది హైదరాబాద్. ఓ, వారం క్రితం గోవా వచ్చాం, రేపు వెళ్ళిపోతున్నాం. అవునా? ఓకే, వెరీ నైస్ మీటింగ్. రోడ్డు మీద జరిగే ప్రతి విషయం మీకు ఎందుకండి? మీరు దయచేయండి, పోలీసులు చూసుకుంటారు. కృష్ణ గారు, ఆ కూతురుతో కిడ్నాప్ డ్రామా అయిన తర్వాత ఇంటికి రండి, మీతో మాట్లాడాలి. నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. సత్య మనస్తత్వం ఇప్పటికే నీకు బాగా అర్థమై ఉంటుంది. అది ఎంత అమాయకురాలో అంత మొండిది కూడా. ఒకరోజు రెండు రోజులు ముచ్చట కాదు, ఇది జీవితానికి సంబంధించిన విషయం. సార్, ఈ ప్రపంచంలో నాకు బాగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది నా గురించే. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీకు తెలుసు, ఇష్టం ఉన్న పని ఏదైనా అంత పెద్ద కష్టం అనిపించదు. సత్య అంటే నాకు ప్రాణం అండి, నన్ను నమ్మండి ప్లీజ్. ఏంటో తెలియదు కానీ సత్య నిన్ను కలిసిన రోజంతా చాలా హుషారుగా ఉంటుందయ్యా. ఇల్లారా ముద్దుగారేయశోడా ముంకిత మూరి పెముడు బిట్టురాణి మహిమల దేవకీ సూటుడు. నువ్వు సత్య పరిస్థితి చూసి ఇష్టపడ్డట్టే మీ తల్లిదండ్రులు కూడా సత్యను కోడలు చేసుకోవడానికి ఇష్టపడ్డారనుకో, మీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదయ్యా. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. విన్నావుగా బాసు, దాని వాయిస్ పెద్ద బాగోదు. రోజు ఉండే టార్చర్స్ లో ఒక గంట సేపు ఈ టార్చర్ కూడా ఉంటుంది, ఫిక్స్ అవు. ఓకే. ముద్దుగారే యేసోదా ముద్దుగారే యేసో. హాయ్, గుర్తొచ్చానా? గుర్తొచ్చానా? ఇప్పుడు వచ్చింది ఏంటిది? నీకు పెళ్ళయిందా? లేదండి. అమ్మమ్మమ్మమ్మ ప్లీజ్ అమ్మా, మా అమ్మ కదా, మనం వెళ్ళేది పెళ్లి చూపులకురా, ఇది అమెరికా కాదమ్మా. నా మాట మీద ప్యాంట్ వేసుకున్నానా? పర్వాలేదులే అమ్మా, నా కోసం మా బంగారు తల్లి బంగారు. ఈ ఒక్కసారి కేసుకోవే. నమస్కారం. నమస్కారం. నా పేరు ధర్మవరం. మా ఆవిడ? నమస్కారం అండి. మా అమ్మాయి. మీతో వియ్యం అందుకుందామని. మా వాడుతోనా? మా సంబంధాన్ని మాత్రం మీ వాడు కాదని లేడు, గ్యారంటీ అండి, నా మాట నమ్మండి. లోపల రండి సార్. నాకు మురుగని ఎప్పుడో చెప్పినాడు, ఈఎంఏ నా కోడలు అవుతుందని. నాకు శివుడు కూడా చెప్పాడు లేండి. సార్, మీరిక్కడ? వీఆర్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సార్. గురబ్బా, థ్యాంక్ యూ సార్. నీ సంబంధమే, ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నావు. అవునలుడు, నువ్వు పైకిరా.
నీకు ఇంత పేరు వచ్చిందంటే మా డాడీ వల్లేగా. డాడీ నీకు కాంట్రాక్ట్ ఇచ్చారంటే నా వల్లేగా. సో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ వుమన్. ఐ థింక్ ఐ వాస్ 5 నేను అమెరికా వెళ్ళినప్పుడు 15 ఇయర్స్ అక్కడే పెరిగాను. అండ్ యు నో వాట్, ఐ డోంట్ ట్రస్ట్ దీస్ డామ్ ఇండియన్ కల్చర్స్. ఇద్దరు కలిసి బతకడానికి ఎవడో మూడో గొట్టంగాడు ముహూర్తం పెట్టడం ఏంటో. ఎనీవేస్, నీ సాన్స్ కల్చర్ కి యుఎస్ఏలో బాగా డిమాండ్ ఉంది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించవచ్చు. ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్, ఐ లవ్ యూ.
నువ్వే కదా కృష్ణాస్ రైట్ హ్యాండ్? బబ్లూ ది ఇంటెలిజెంట్ ఫెలో. అది నాకు కృష్ణాస్ మామ్ మీ గురించి అంతా చెప్పింది. నా గురించి? నేను కృష్ణ చిన్నప్పుడు క్లాస్మేట్స్. అచ్చరే ఏంటి కృష్ణలో చాలా చేంజ్ కనిపిస్తుంది. కృష్ణగడ్ గోవా వచ్చాక సత్యభావని అమ్మాయి పరిచయం అయింది. నువ్వు నోర్మూసుకురా. సత్య ఈ ప్రొజెక్ట్ తీసుకెళ్ళి మన జ్యువెల్స్ లో ఇచ్చే. హలో మేరీ, నువ్వు 1 hour లో డైరెక్ట్ గా మన జోయిన్స్ కి వచ్చే. అట్నుంచి వెళ్ళి ఆ పీటర్ గారి పని పడదాం. ఓకే బాయ్. మీరెవరండి? సో నువ్వేనా సత్యభామ అంటే? అవును. ఇంతకీ మీరెవరండి? కృష్ణగాడికి కాబోయే భార్యని. కృష్ణ ఎవరు? వీడే వీడే, కృష్ణ అంటే వీడేనే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వెవరు? మా ఇంటికి వచ్చి ఇలా అరుస్తున్నావేంటి? ఏంటి గొడవ? ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు? ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు? తెలుసా? 14th April 2007. నువ్వు ప్రతిరోజు బతికే డేట్ ఎంతో తెలుసా? 22nd August 2006. ప్రతిరోజు కృష్ణాష్టమి చేసుకునే నీకెందుకే ప్రేమ? ప్రతిరోజు నీ బాబుకి పుట్టినరోజు జరుపుకునే నీకెందుకే ప్రేమ? ప్రతిరోజు హైదరాబాద్ వెళ్లాలనుకుని ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ 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 మర్చిపోయే నీకెందుకే ప్రేమ? అసలు ఏమనుకుంటున్నావే? అయినా నీకు నా వాడే కావాల్సి వచ్చాడా? ఇంకెవ్వడు దొరకలేదా వాడికి? నాతో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసా? హౌ డేర్ యు స్లాప్ మీ? డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. ఎనఫ్ క్రిష్, ఎనఫ్, లీవ్ మీ. డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. ఎవరు కావాలి బోర్డ్ కాంట్రాక్ట్? లిసన్ టు మీ క్రిష్, లిసన్ టు మీ. ఏం జరుగుతుంది ఇక్కడ? అది తను చెప్పిందంత నిజమేనా? ప్రతిరోజు నేను మీకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను డాడీ. అది కదరా బంగారం. నువ్వైనా నాకు నిజం చెప్పు తాతయ్య, ఇది ఏప్రిల్. అవునమ్మా. కానీ అశోక్ అన్న, మరి మరి న్యూస్ పేపర్ డైరీ చూడమ్మా, చూడు. చూడమ్మా, చూడమ్మా.
ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు ఆ నెలల పాటు కోమాలో ఉన్నావమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దామా డాడీ? వెళ్ళామమ్మా, డాక్టర్ రఘురామ్ దగ్గరికి చాలా సార్లు వెళ్ళాము. వెళ్ళామా? కాదు సార్, డాక్టర్ గారు ఏం చెప్తారు ఒకసారి నేను కూడా వింటాను. డాడీ ఈ డైరీ తీసుకోండి, ఇది నేను ఇక చూడలేను. డోంట్ వరీ సత్య, నీకేం కాదు. నన్ను ఇలా పిలవకు, నువ్వెవరో కూడా నాకు తెలియదు. సత్య, నువ్వు కృష్ణ గత 3 నెలలుగా ఒకరికొకరు ఇష్టపడుతున్నారమ్మా. నేను చూడటానికి అంత బాగోలేండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఇంకా ఏ ఏ విషయాలు జరిగాయి? విద్యా శ్రీధర్ని పెళ్లి చేసుకుందా? చేసుకుందా. అంటే ప్రతిరోజు మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారన్నమాట, అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. హాయ్ సత్య. ఏంట్రా అమ్మాయి గుర్తుపట్టట్లేదు? ఆ అమ్మాయికి మనల్ని గుర్తుపెట్టుకోవడం కుదరదు. ఇక్కడే కొన్ని రోజులు పనిచేస్తే నా మైండ్ దుబ్బెట్టుంది. ఇదే టెంపోరల్ లోబ్. యాక్సిడెంట్ సివియర్ గా జరగటం వల్ల బ్రెయిన్ ఎక్కువగా డ్యామేజ్ అయింది. అందుకే సత్యకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే జబ్బు వచ్చింది. కమన్ సిడౌన్. థ్యాంక్ యూ సార్. అంటే సార్? షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడుతూనే ఉంటాం, అరే ఏదో చెప్పబోయానే మర్చిపోయాను అని అనుకుంటుంటాం. మనం చాలా ఇంపార్టెంట్ అనుకునే వస్తువులు లైక్ సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్, ఇవి చాలా జాగ్రత్తగా దాచిపెడతాం, మర్చిపోతుంటాం. మనం సడన్ గా ఒక మనిషిని చూసినప్పుడు అరే ఇతన్ని ఎక్కడో చూసామే అని అనుకుంటుంటాం, కానీ గుర్తుకు రాదు. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు. ఇది అందరికీ ఉండేది, బట్ ఎనీథింగ్ బియాండ్ ద లిమిట్ ఈస్ డిసీజ్. సత్య విషయంలో తనకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బ్రెయిన్లోకి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. సార్ దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? కొన్ని కేసుల్లో ఎస్, దేర్ ఇస్ పాసిబిలిటీ. బట్ సత్య విషయంలో తన స్థితి నిలకడగా ఉండొచ్చేమో కానీ క్యూర్ అనే ప్రసక్తే లేదు. క్యూర్ అనే ప్రసక్తే లేదు. క్యూర్ అనే ప్రసక్తే లేదు. ఈ బ్రెయిన్ అనేది ఉందే, కొన్ని వేల పుస్తకాలు చదివినా స్టోర్ చేసుకుంటుంది, కొన్ని లక్షల మందిని చూసినా గుర్తుపెట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రెయిన్ ని మించిన సూపర్ కంప్యూటర్ ఈ ప్రపంచంలోనే లేదు. కాకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బై ది బై, మీకు ఒక ఎక్స్ట్రీమ్ కేసు చూపిస్తాను, రండి. అతనే 10 సెకండ్ల పద్మారావు. ఆయన పద్మారావు. కాసేపు అతను అలాగే అబ్జర్వ్ చేయండి, అతని మెమరీ 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. నాన్న ఇక బయలుదేరావా? నాన్న ఎవరు మీరు? నా కొడుకా? నాన్న నీ పెద్ద కొడుకుని, పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కొడుకు, ఆవిడ నీ చిన్న కొడుకు. నమస్కారం. నీ మనవరాలు. వీళ్ళు నా మనవరాలు కదా, తమరెవరు సార్? నాన్న నా పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు. నమస్తే. చిన్న కోడలు. నమస్కారం. నమస్తే. వాళ్ళిద్దరూ నా కోడళ్ళు. ఏమండి? ఆయన పద్మారావు సార్. రే నువ్వు ఆగరా నాన్న, నేను నీ రెండో కొడుకుని, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నా. అది నా పిల్లలు ఈటీవీలో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. నువ్వు నా చిన్న కొడుకు, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నావు. అమ్మాయి నీ పిల్లలు జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఆయన పద్మారావు. మీరెవరు బాబు? తీరిందా బాగా తీరిందా చెప్తే విన్నావు. ఆయన పద్మారావు. పద్మారావు. ఆయన పద్మారావు. చాలా సంతోషం. ఆయన పద్మారావు. ఆయన పద్మారావు. ఆయన పద్మారావు. ఆయన పద్మారావు. హౌ ఆర్ యు డూయింగ్? ఓ ఆయన పద్మారావు. మిస్టర్ పద్మారావు. యా. ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్. ఆయన పద్మారావు సార్. హై.
I am Padmarao, sir. I am Padmarao. I am Mohan Chandra. I am Padmarao. Okay. I am Padmarao. I am Padmarao. Padma. I am Padma. Hi. No. I am Padmarao. I am Padma. Padre, let's have a drink. Thank you. Okay. Idella maatladatukku velipothava. Naaku gulabi lante pranam. Oh. Repu vachetappudu teeskurandi. Okay. Vaati kosamaina mimmalni baaga receive cheskuntanu. Tappakunda. Good night. Good night. Krishna. Yeah. Nice meeting you. Very nice meeting you. See you tomorrow. See you. Bye. Bye. Good night. Ippude happy ga ne undi. Rape dalchukunte BP. Ila ravaya. Ekkada unnara? Daddy aa Padmarao garu chusavo chinna Gajini touch ichchadu. Gajiniya. Gajini evarra? Gajini evado telida neeku. Nu mundo pegge neeku cheppalsin chaala undi. Ravaya. Kasa company nu. Yen teeskova? Mandu gotnattu build up. అంకుల్ సత్య జీవితాంతం ఇలానే ఉండాలా? ఏంటే దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి అంకుల్. అడుగుతున్నావా చెప్తున్నావా? అడుగుతున్నా. సపోజ్ ఇవాళ జరిగినట్టే ఇంకోసారి రిపీట్ అయితే? సంవత్సరం క్రితం నీకు యాక్సిడెంట్ అయిందమ్మా, నీ తల పగిలిపోయిందమ్మా, నీ మెదడు చితికిపోయిందమ్మా అని ఇలా డైలీ డైరీ ఓపెన్ చేసి చూపిస్తారా? దీనికి సొల్యూషన్ ఏదైనా కనుక్కోవాలంకుల్. జీవితంలో ఎన్నైనా అబద్ధాలు ఆడుతూ బతకొచ్చు, కానీ సత్య జీవితం అబద్ధం కాకూడదు. ఐమ్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. కృష్ణాష్టమి. సత్యభామ అంటే నేనే. ఓ వావ్, రెడ్ రోసెస్ ఎవరు పంపారు? బహుశా మీకు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు. ఎవరమ్మా నీ ఫ్రెండా? కొరియర్ బాయ్. ఎవరు నాకు రెడ్ రోసెస్ అని వీడియో పంపించారు. హ్యాపీ బర్త్డే డాడీ. ఏమా ఏంటి, ఎంత ఉంటదండి మన వయసు? ఓ 300 ఉంటదా? ఏంటే ఇది, ఏమి ఇచ్చావు సత్యకి? ఏం లేదండి, రొటీన్ లైఫ్ కి చిన్న చేంజ్. సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ ఒక్కరోజే బాధపడేది. మహా అయితే డాక్టర్ రఘురామ్ ను కలుద్దాం అంటది, అంతేగా? Thank you.
Hi, this is Babloo, director of this short film. Title Satyabhama. Pan. Hi, నా పేరు కృష్ణ. మన ఇద్దరం కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ చాలాసార్లు అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు 90% ప్రేమలో పడిపోతుంటాం. బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు జరిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు చూడొచ్చు. హలో, హాయ్. 94 మీరేదో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా. నా దగ్గర ఆన్సర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు 94 లో ఉన్నాడు, స్క్వేర్ కట్ కొట్టాడు అనుకోండి. ఓ యా, ఐ గాట్ ఇట్. yes, hey మమ్మూత్, ఐ డిడ్ ఇట్. సో సత్య, ప్రతిరోజు జరిగేది ఇదే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు. నాన్న, అన్న, తాతగారు, భూలోకమ్మయ్య, వరలక్ష్మి అత్త, ఇంకా జోయిట్స్ లో నీ ఫ్రెండ్స్ అందరు కూడా నీకేదో చెప్పాలనుకుంటున్నారు సత్య. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను మంచి స్నేహితులం. నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. చివరి రోజుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ నాతో చెప్పింది. మీ అమ్మకి జరిగినట్టు నీకు యాక్సిడెంట్ జరిగేసరికి మేమంతా గిలగల్లాడిపోయాం సత్య. కానీ నీకంతా మంచి జరుగుతుంది సత్య. మనం అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా. నా పేరు సుబ్బారావు అయినా మేరీ కోసమే పేరు సుబ్బారావుగా పేరు మార్చుకున్నాను. నీకు విషయం తెలియదు సత్య, నీకు యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నప్పుడు నాకు మేరీకి మ్యారేజ్ అయిపోయింది. నీకు మేరీతో పెళ్ళైందా? సో సత్య, నీకోసం మేము అందరం ఉన్నాం. నీకే డౌట్స్ ఉన్నా మాలో ఎవరినైనా అడగచ్చు. డాడీ, ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూసాను. ఇదేనమ్మా మొదటిసారి? క్లయింట్ మీటింగ్ బాగానే జరిగిందా? ఏంటి డల్గా ఉన్నావు? సత్య గురించా? దేవుడి దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మావయ్య. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలు కదూ? అవునరా. ఆ నడు మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే, పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. అదేంటి, మీరితో కలిసి ఇంటికి వచ్చింది? డైలీ షాప్కి వస్తుంది. సుబ్బారావు, మేరీ, స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది. అటువంటిది మిమ్మల్ని ఇన్నాళ్ళుగా దూరంగా ఉంచినందుకు ఐ యామ్ రియల్లీ సారీ. నేను ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్టే, కృష్ణాష్టమి పండగే అవుతుంది,
మీ డాడీ బర్త్డే అవుతుంది. పీటర్ సుబ్బారావు ఎవరు కొడతారు? జస్ట్ థింక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే? ఏంటి, యాక్సిడెంట్ కి కనీసం ఒక్క రోజు ముందు ఎందుకు కలవలేదు? ఇదే బెటర్ సత్య, ఎందుకంటే నన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ నువ్వు భరించలేవు, బికాస్ నేను నీకు బోర్ కొడతాను. ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా. ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం. యాక్సిడెంట్ కి కనీసం ఒక్క రోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ కీప్ మై వీడియో అప్డేటెడ్. అంటే కొన్ని నెలల నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు, నీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంది, అందుకే పడిపోయాను. నేను నువ్వే నిన్ను ట్రై చేస్తున్నాను. యా, యూ మష్రూమ్ హెడ్. ఏంటి ఇది నవ్వేస్తుంది, కంప్లీట్ అనిపిస్తా? ఎస్, నేను నిన్ను ట్రై చేశాను, నువ్వు పడిపోయావు. అమ్మని భయపెట్టావు కదే. కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్క రోజు ముందు ఎందుకు కలవలేదు? అయ్యా బాబోయ్, లవ్లో పడేస్తున్నారన్నమాట. వీడియో చూపించకపోయినా సరే. అంటే మీ మీద మీకు అంత నమ్మకమా? ప్రేమ మీద నమ్మకం. కృష్ణానే చూసి నేచి కో పాంచ్ సాల్ సే ప్యార్ కర్తే హో అభీ తక్ ఘర్ పే నహీ బోలా. ప్రేమ సరే, మరి పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళా? పోని, ఇప్పుడు తాళిగట్టేనా? ఒకవేళ తాళిగట్టాక నువ్వెవరో అని అడిగితే ఏం చేస్తావు? ప్రతిరోజు సత్యం లవ్ చేసి రోజు పెళ్లి చేసుకుంటారా? ప్రతిరోజు నాకు జరిగింది తెలియజేస్తూ ఓపిక వెయిట్ చేసి నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో ఎలా పడేయగలుగుతున్నావు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్క రోజు ముందు మనం ఎందుకు కలవలేదు కృష్ణ? I know.
అబ్బో అబ్బో మే రామ్మే రామ్మే ఇట్టా ఏమో అనుకున్నా మనోడు తక్కువనోడు కదే ఈ బిల్డింగ్ చూడు ఎట్టాడు సంబంధం పట్టాడో ఆ ధర్మవరం వాడు ఇందో ఇందులో సగమన్న ఉండదు అనే అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ఒప్పేసుకోమ్మ సంబంధం ఏం నేను మాట్లాడేది ఏదో పిల్లగాడు మొత్తుకున్నాడు కదా అని వచ్చినా గాని ముందు ధర్మవరం సంబంధం కాయచేసుకుని మాట్లాడి వను ఏం చూసి మాడుతున్నా నువ్వా చూసి మాడుతున్నా చూడకుండా మాడుతున్నావా బయట ఎట్టున్నదే లోపల ఎట్టున్నదే ఏమో రామేరా అందరూ మనకు స్వాగతం చెప్పడానికి బయట ఉన్నారు నమస్కారం అండి మావాడు ఏడున్నాడండి పైన ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు అనమాట మావాడు ఇలర్కోట్ అయిపోయాయి నన్ను మాట్లాడి నేను సత్య ఫాదర్ అండి నేను సత్య మాంగర్ అబ్బాయి నమస్కారం లోపలికి మాట్లాడుతున్నానండి కూర్చోండి కూర్చోండి కూర్చోమ్మా కూర్చో పాప బావగారు ఏమాత్రం చేసునో మన ఇల్లు ఈ ఇల్లు మా నాన్నగారిదండి చుట్టూ బాగా స్థలం ఉంది కదా సుమారు 5 కోట్ల దగ్గర రావచ్చు 5 కోట్లు అన్నయ్య గారు కోడలు పిల్లాడా సరళ సత్య పైన ఉంటుంది వెళ్ళి పిలు అలాగే బాబు తీసుకోండి తీసుకోమ్మా తీసుకోండి అయినట్టేనా క్రికెట్ గురించి ఎన్నిసార్లు చెప్పుంటుందా ఇది ఏం చెప్పేది ప్రతిరోజు గంగూలీ షర్ట్ తీసి ఇలా ఊపేశాడు 800 సార్లు చెప్పేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంకుల్ వాళ్ళు వచ్చారు వచ్చారు నువ్వు వాళ్ళతో ఉండాలి కదా నో ఫార్మాలిటీస్ ఇప్పుడు ఇల్లాస్ కి పెళ్లి కొడుకే పెళ్లి కూతురు చూపిస్తే ఎలా ఉంటుంది అంటావు వెళ్ళు కృష్ణ తను ఏడిపించడమేనా నీ పని అదే కదా మన పని లేకపోతే టైం పాస్ కాదు కదమ్మా సత్యమ్మా అమ్మగారు అయ్యగారు రమ్మంటున్నారు వత్తనాలు వెళ్ళండి మీరు థ్యాంక్స్ తాత సత్య విషయం డాడీని చెప్పమను సత్య విషయం వాళ్ళకి ఏం లేదు బావగారు మా సత్య గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి ఇంకా చెప్పేదేవుదు బావగారు మాటల్లోనే కోడల పిల్లలు వచ్చేసిన్నా వదినా నమస్తే ఆంటీ నమస్కారం బంగారు బొమ్మలా ఉండాలి అమ్మా ఇల్లు పొంది వదిన పొంది ఒప్పేసుకుందాం ఉండవే బావా నువ్వు ఏమన్నా అనుకో సాయిబాబా ఎప్పుడో చెప్పినాడు ఆయన ఎవరు ఆయన సిరిడి సిరిడి ఎప్పుడో చెప్పినాడు ఈఎంఐ మా కోడలు అవుతుందని నిజం బావా నువ్వే మాట్లాడతావా నన్ను చెప్పనివా నన్ను మాట్లాడనివా ఏంది అట్టొచ్చినావా అన్నయ్య మీరికేం మాట్లాడబాకండి ఏడ నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి మీ గురించి సత్య గురించి మా అబ్బాయి ముఖంతా చెప్పేసినాడు ఇంకేం బావా పేర్లు బలగాలు బాగా కుదిరిపోయినా ఊరికి పోయి పంతులు పిలిచే ముహూర్తాలు పెట్టేసుకుంటాం ఎక్కడికి బయలుదేరతారులే గాని హ్యాపీగా ఇక్కడే ఉండిపోండి వారం తర్వాత వెళ్ళొచ్చు ముసలుడు కంప మంచు పారేశాడు వర్షం లేదు నా బొంద లేదు పోనీ మా నాన్న ఇప్పుడు బయలుదేరమంటే మనసు లింగి కడితే వెళ్ళవు ఏంటి పరిస్థితి సత్యం నిద్రపోనీకుండా ఉండటం ఒక్కటే మార్గం ఇంతకేమిడెక్కడో ఇది నా నైట్ డ్రెస్ కొత్తది వద్దులే వదినా ఇట్స్ ఓకే పర్లేదు వేసుకో అది ఇది నీ ఇల్లే అనుకో ఎందుకులే వదినా ఈ నైట్ నువ్వు వేసుకోకపోతే నేను నీతో అసలు మాట్లాడను అయ్యయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులే వదినా అంకుల్ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు నువ్వు నా రూమ్లో పడుకో ఓకే సత్య రవళి ఏం చేస్తుంది పడుకుంది నా రూమ్ లో మీ తాత కొంపం ముచ్చినట్టున్నాడు కదే నువ్వు దయచేసి నిద్రపోకే ఓకే ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు కావాలి 3 ఓకే ఫస్ట్ బాయ్ సెకండ్ గర్ల్ ఎస్ థర్డ్ థర్డ్ బాయ్ ఆర్ గర్ల్ నీకు నాకు ఫస్ట్ గర్ల్ సెకండ్ గర్ల్ దయచేసి నువ్వు పడుకోకే తల్లి థర్డ్ ఆల్సో గర్ల్ సత్య రేపు నువ్వు నన్ను మర్చిపోవుగా నిజంగా
దయచేసి నువ్వు నిద్రపోకే ప్లీజ్. సరే. పడుకోకే. సరే. నిద్రపోకు. Good morning, Satya. Good morning. ఏం కొడుకుని కన్నామే చెప్పిన మాట ఏంటో. అరే అలా తిరుగుతున్నాడు ఏంట్రా? మోషన్స్ ఏమో అన్నా. మోషన్స్ అంటే ఏంట్రా? కాసేపు ఆగన్నా. హాయ్ సత్య, కృష్ణస్ పేరెంట్స్ హావ్ కమ్. యా ఓకే. ఏంద్రా బోడా ఇది? అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉందనుకున్నాను, కానీ ఇన్న లక్షణాలు ఉంటాయనుకోలేదు. ఏం జరుగుతుందో అస్సలు నాకు అర్థం కావడం లేదు. బ్రెయిన్ డ్యామేజ్ అయిన అమ్మాయి గురించి కాదే, బ్రెయిన్ నుండి కూడా వీడు చేస్తున్న పనులు అస్సలు నాకు అర్థం కావడం లేదు. ఏడమని దూకాలి మనమా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంత కాపురం పెట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరావు. But uncle, Krishna and Satya are in love. Oui, ma. Oh my god. Uncle. Huh? Krishna and Satyabhama, a very famous couple in history. So ask Krishna and Satyabhama. Oui, ma, Nora. Atta mui. Ore, 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 ore. Yendra ba ide. Asal idu room en antra. Ee aadolle endi, ee mogolle endi. Vallu idru kalisunde endi. Ore, ore, ore. Okka aada pilla kada pellu avutund antra. Asal kaaparalu chese mokhale antra ive. Gammukundaya. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపు ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడట. ఒరే నాయన, ఇన్ని జరిగిన ధర్మవరం మనల్ని మన సంబంధాన్ని ఇష్టపడుతున్నాడంటే చెప్పు మే నువ్వన్న. నాయన చెప్పినట్టు ఇన్రా. ఆపమ్మ, మీరేం మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా, ఏమనుకున్నా నేను సత్యనే చేసుకుంటా. సూపర్ అన్నా.
హాయ్ సత్య. ఏంటలా డల్గా ఉన్నా? నొప్పి తగ్గిందా? నువ్వు టచ్ చేసావుగా, తగ్గిపోతులే. సరే ఏంటిది? నా డైరీ, ప్రతిరోజు జరిగే విషయాలను మర్చిపోకుండా ఉండడానికి నేను రాసుకుంటున్నాను. గుడ్. ఒక్కొక్కసారి వీడియో చూస్తున్నప్పుడు నా జీవితం గురించి వేరే వాళ్ళెవరో చెప్పినట్లుంటుంది. నేను రాసింది చదువుకుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లుంటుంది. ఎప్పటి నుంచి రాసినావు? నువ్వు నాకు ఫస్ట్ టైం వీడియో ఇచ్చినప్పటి నుంచి. సత్యదేవ్ గారు ఇంత దూరం రావడానికి కారణం ఏంటో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేసే వ్యక్తిని కలవాలంటే కొంచెం బాధగా ఉంది. నేను రావడానికి కారణం నీకు దూరం అవటానికి. నన్ను కలవడానికి ముందు నీకంటూ కొన్ని గోల్స్ ఉండేవి, ప్లాన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసేదంతా ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేయటమే. నా గోల్కి నేనేం దూరంగా లేనే, నీకు దగ్గరగా ఉన్నాను. మా ఫాదర్ బ్రదర్ జీవితాలు చూడు. నా కోసం నువ్వు కూడా అలా అవ్వటం నాకు ఇష్టం లేదు. నీ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని అనుకుంటున్నాను. నిన్ను అసలు నా లైఫ్లోనే కలవలేదని నేను అనుకోవాలి. ఏ, ఎందుకలా? కృష్ణ, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాతో నీకు ఫ్యూచర్ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, నీకంటూ ఒక కెరియర్ వద్దా? సత్య, మనం ఈ విషయం గురించి నిన్న డిస్కస్ చేసుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, ముగ్గురు పిల్లల్ని కందా అన్నావు, ఇక కెరియర్. నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా సాధించగలను. కానీ అది ఎలా జరుగుతుంది? ఏదో ఒకరోజు నిద్రలేచి నా కడుపును చూసుకుని అది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నో. అందుకే నీ మెమరీస్ లేకుండా ఇంకో డైరీ చేయాలి. చేసే ముందు ఈ డైరీలో నీ గురించి ఏం రాశానో నీకు తెలియాలి. సరే, ఈ విడిపోవడాలు గిడిపోవడాల గురించి రేపు ఆలోచిద్దాం. నువ్వు మర్చిపోయినప్పుడు. నేను దీని గురించి మర్చిపోను. నేను ఈ విషయం ఆల్రెడీ రాసుకున్నాను, ఖచ్చితంగా చేస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా అస్సలు మర్చిపోను. మా ఫ్రెండ్స్ కృష్ణని ప్రతిరోజు మీరు సత్యను ప్రేమలో పడేస్తారా అని అడిగిన ప్రశ్నకు కృష్ణ చాలా మాయకంగా అంతే సిన్సియర్గా తలాడించిన తీరు నా కళ్ళు చెమర్చాయి. నన్ను నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది కలిగించే ఓ వింత జబ్బు నాకున్న కృష్ణ నాపై జాలి చూపకుండా చిన్న చిన్న విషయాలకు కూడా నాతో గొడవ పడుతూ నేను చాలా నార్మల్ మనిషినని నాకే ఫీల్ కలిగేలా చేసే అతని నేచర్ బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రాణం విజయగానే కావాలి. Get it.
కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. సత్య సత్య వెళ్ళిపోయింది బాబు. ఏంటి తాతయ్య మీరు అనేది? అవును కృష్ణ, తన వల్ల మేమందరము బాధపడుతున్నామని డాక్టర్ రఘురామ్ గారి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోయింది. తను వెళ్తాన్న మీరెలా? సత్య గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? ఎంత మొండిదో నీకు తెలుసు కదా. మేమందరము ఎన్నో రకాలుగా చెప్పి చూశాము, వినలేదు. మరి సత్య వాళ్ళ నాన్నగారు భూలోకమ్మ వెళ్ళిపోయారు. వాళ్ళు హైదరాబాద్కి, వరలక్ష్మి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే సత్య ఇన్స్టిట్యూట్లో బాగానే ఉందంట. ఇన్స్టిట్యూట్ తాతయ్య సత్య బాలే తాతయ్య. పంపించకుండా ఉండాల్సింది. తాతయ్య ఆ పెయింటింగ్ సత్యదే బాబు. తను చిన్నప్పుడు ఎవరో పెయింటర్ సత్యని ఊహించి వేసిన పెయింటింగ్. దాన్ని ఎప్పుడూ చూసుకుంటూ ఆ స్కూల్ పిల్లలందరూ వైజాగ్కి వచ్చాను. ఆ స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరూ అక్కడ తప్పిపోయారు. మీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడు పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మ వేనా? కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? యాక్సిడెంట్కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? కృష్ణ, యాక్సిడెంట్కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? తాతయ్య ఇదేనే తాతయ్య, చిన్నప్పటి నుంచి తెలుసు తాతయ్య నాకు సత్య. చిన్నప్పటి నుంచి తెలుసు. హే సత్య, మై బి బ్యాక్ ఇన్ మై లైఫ్. All the best. Good luck. Thank you. Ramesh, నీ పెయింటింగ్ చాలా బాగుంది. Thank you. మేడం, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు. May I help you, sir?
నాకు అపాయింట్మెంట్ ఉంది. మీ పేరు? నా పేరు నా పేరండు సార్. మీరు వెళ్ళండి సార్. ఓకే థ్యాంక్స్. వాడి పేరు మర్చిపోయాడు. మన ఇన్స్టిట్యూట్కి వచ్చేవని ఇలాంటి కేసులే కదా. నా పేరు పద్మారావు. హలో, మీరు సత్యం చూసారా? సత్యన చూశాను. పదండి. నన్ను ఫాలో చేస్తున్నారు మీరెవరు? షిట్. నా పేరు పద్మారావు. నేను నీకు గుర్తున్నానా? లేదు. ఒక్క నిమిషం. మీ పేరేంటి? కృష్ణ. కృష్ణ, మీరు ఒకసారి నాతో వస్తారా? ఇదే నా పెయింటింగ్ స్టూడియో. నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఎప్పుడూ నీ రూపం మాత్రం నా కళ్ళ ముందు ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు నువ్వు చదివే డైరీలో ఒకప్పుడు నా గురించి చాలా ఉంది. ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యు. వెరీ నైస్ మీటింగ్ యు సత్యభామ. కృష్ణ. యా, I am Krishna. Meera super. I am Satyabhama. Yeah, I am Krishna. Satyabhama. Nice meeting you. Very nice meeting you. నేను బాగుండాలని నా సంతోషం కోసం నువ్వు నాకు దూరం అయ్యా. సత్య, చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వు నాతో ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. దేవుడు నా కోసం నిన్ను, నీకోసమే నన్ను పుట్టించాడు. నువ్వు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది, కానీ కృష్ణ, యాక్సిడెంట్కి కనీసం ఒక్కరోజు ఒక్కరోజు ముందైనా మనం ఎందుకు కలవలేదు? వెరీ నైస్ మీటింగ్ యు సత్య. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ పద్మారావు. కృష్ణ, సత్య. ఓ, మిస్టర్ పద్మారావు, 10 సెకండ్ల తర్వాత రా, మళ్ళీ కలుద్దాం. ఓకే. సారీ. Thank you.
Breakfast ready. Thank you. Neko surprise. Enti. Homework ka nanna ayipindi. Aa ma mummy chesestundi ga. బంగారు తల్లి నన్ను నేను చూసుకున్నట్టుందండి. మనసుకే